వెల్కమ్ బ్యాక్. విజయవాడలో టీడీపీ దళిత గర్జన నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ పాలనలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ టీడీపీ విజయవాడలో దళిత గర్జన చేపట్టింది. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, దళిత మహిళలపై అత్యాచారాలకు నిరసనగా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాల సాధన కోసం టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో దళిత గర్జన నిర్వహించారు. స్టార్ హోటల్లో కూర్చొని పోలీసుల్ని AK-47 AK-65 లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద పెద్ద తుపాకుల్ని బయట పెట్టి జగన్మోహన్ రెడ్డి మనుషులు వచ్చి ఇవాళ ఒక డాక్యుమెంట్లు హోటల్లో స్టార్ హోటల్లో పెట్టి సంతకం పెట్టు, పంచాయతీకి సంతకం పెట్టు, బయట పక్కన స్టెన్గాలను పెట్టుకొని పోలీసులు పెట్టుకుంటున్నారు. ఇది పబ్లిక్గా విజయవాడ నడి రోడ్డులో, విజయవాడ నడి సెంటర్లో, విజయవాడ స్టార్ హోటల్స్లో, ఇది టూరిజం హోటల్, గవర్నమెంట్ హోటల్, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగానే ఉంది, ఆ హోటల్లో జరిగే భాగవతం ఇది. ఇంత పబ్లిక్గా ఇవాళ ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఈ విధంగా వచ్చి వాళ్ళందరినీ కూడా పంచాయతీలు చేసి దందాలు చేసి వీళ్ళంతా కూడా ఈ విధంగా తప్పుడు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ దళిత సోదరులు జరిగే అన్యాయం ప్రశాంతంగా ఎవరు ధర్నా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకోవాలని పిలుపునిచ్చాం. మా తల్లిదండ్రులు జరుగుతున్న అన్యాయాల గురించి గొంతెత్తి చెప్పడానికి మా గొంతు నొక్కేసి వాళ్ళ మా నాయకుడిని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు. ఇది అంబేద్కర్ రాజ్యాంగంలో మరి మాట్లాడే హక్కు మాకుంది. మాకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకోవాలి. ఏది కానీ ఒక్క పథకం కానీ ఎస్సీలకి రావాల్సింది ఏం రావట్లేదు. ఆర్థికంగా ఇబ్బంది పడిపోతున్నారు. ఏదంటే చదువుకున్న వాళ్ళు కూడా స్కూల్ పనులకి, టాఫీ పనులకి, సెంట్రల్ పనులకి ఇలాంటి పనులు కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఈ గవర్నమెంట్లో దళితులకి చాలా అన్యాయం జరుగుతుందని డిమాండ్ చేస్తుంది. రాష్ట్రం నలుమూల నుంచి చేసి ప్రతి దళిత వర్గాలన్నీ అక్కడ మేము అక్కడ చేయాలనుకున్నాం, ధర్నా చేయాలనుకున్నాం. ఈరోజు ఆ ధర్నా కూడా చేసుకోకుండా మా ఎంఎస్ రాజు గారిని స్టేషన్కి తీసుకెళ్ళటం, అక్కడ ఉన్న టెంట్ని మొత్తం తీకేయటం, మరి ఏంటి అన్యాయం? భారత రాజ్యాంగంలో మాకు కొన్ని చట్టాలు, కొన్ని అధికారాలు పొందుపరిచారు. దళితులకి అన్యాయం జరగకూడదు, దళితులకి న్యాయం చేయాలని చెప్పేసి అంబేద్కర్ గారు కొన్ని రాజ్యాంగ విధానాలు ప్రవేశపెట్టారు. వాటిని కూడా తొంగలో దొక్కేసి మాకు రావాల్సిన పథకాలు తెలుగుదేశం గవర్నమెంట్లో మాకు 27 రకాల పథకాలు ఇచ్చేవారు, కానీ వాటిలో ఏ ఒక్క పథకం కూడా ఈరోజు మాకు అందడం లేదు. మా బిడ్డలకి విదేశీ విద్య అనేది ఉండేది దళితులకి, ఆ విదేశీ విద్యను తీసేశారు. మా చర్మ కార్మికులకి, డప్పు కళాకారులకు కానీ, చర్మ కార్మికులకు కానీ పెన్షన్లు నెలకు 3,000 దాకా వచ్చాయి. ఈరోజు అవన్నీ తీసేశారు. కనీసం మా పిల్లలు చదివించుకోవాలి అంటే 3వ తరగతి చదివే పిల్లని మండల హెడ్ క్వార్టర్లో ఉన్న మరి హై స్కూల్కి పంపించాలంటే మేము కూలి పని చేసుకునేవాళ్ళం. పొద్దున్నైతే బయట వారీగా పనిచేసుకునే కూలి పని చేసుకున్నాం. మరి మా పిల్లల్ని తీసుకెళ్ళి 5 కిలోమీటర్లు ఎప్పుడు వదిలి రావాలి, మేము ఎప్పుడు పనులు చేసుకోవాలి, ఇలాంటివన్నీ మా సమస్యలన్నీ మేము తీరు అక్కడ కలిపి పోయే కాలం వచ్చింది. ఎన్నికలైనా రావచ్చు, వాళ్ళ కాళ్ళు వాళ్ళే లాక్కోవచ్చు. ఇవాళ ముఖ్యమంత్రి భయంతో ఉన్నారు. ఎందుకంటే మొన్న టీచర్లు విజయవాడలో జరిగిన ఒక ర్యాలీ, ఒక మహాధర్ణ, టీచర్ సోదరులు, ఉపాధ్యాయ సోదరులంతా కూడా కదం తొక్కి విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ఆ ర్యాలీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాదంలో నిద్రపట్టకు 5,000 మంది పోలీసులు పెట్టినాడు ఇంటి చుట్టూ. అడగండి, వాడ 26 జిల్లాల నుంచి పెళ్ళాం పిల్లలు వదిలేసి ఒక్కొక్క కానిస్టేబుల్ వారం రోజులు తాడేపల్లి కంప చుట్టూ కాపలా కాస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ 5,000 మంది పోలీసుల ఇంటి గోడలో 40 అడుగులు ఎత్తాడు. ఈయన ఉన్న రాజా, ఈయన మహారాజా, లేదా ఏమైనా అక్బర్, లేకపోతే షాజహాన్లో చాలా మంది చక్రవర్తులు ఢిల్లీలో పరిపాలన చేశారు, లేకపోతే 140 అడుగులు కోట్లు కట్టుకొని 5,000 మంది పోలీసులు పెట్టుకొని దళిత సోదరులు విజయవాడ నడిబొడ్డులో ఒక ధర్నా చౌక్లో వాళ్ళ బాధను చెప్పుకుంటారు. ఏమని చెప్తావు అన్నాడు తమ్ముడు, ఏమేమి కష్టాలు ఉన్నాయి వాళ్ళ స్కాలర్షిప్ అయిపోయింది, తర్వాత కళ్యాణ్ బొరుకుని 50,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, పెళ్లి పేరు పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటే అమ్మాయిలు కష్టం కింద 50,000 రూపాయలు ఆపేశారు. తర్వాత ఇన్నోవా కార్పొరేషన్, సిటీ కార్పొరేషన్ లోన్ల కింద ఇచ్చేవాళ్ళు కనీసం 50,000 రూపాయలు లోన్ ఇవ్వట్లేదు కనీసం.
కార్లు పోతే పని కనీసం ఒక 50 వేల రూపాయలు లోన్ ఇవ్వలేదు. 37 నెలలు ఒక 50 వేల రూపాయలు లోన్ ఇవ్వలేదు. ఒక 50 వేల రూపాయలు ప్రతి కార్పొరేషన్ నుంచి తర్వాత గరీబ్రెడ్జ్ పోయింది. విదేశీ ఇంటి పైన విదేశీ ఇంటి కింద 5 లక్షలు ఇచ్చారు గత ప్రభుత్వాలు. అవి పోయినాయి. అక్కడ నుంచి మా స్కాలర్షిప్ రావాలి అవి పోయినాయి. సిఎస్ఐ స్కూళ్ళు పోయినాయి, ఆర్సెస్ స్కూళ్ళు పోయినాయి. పేదవాడికి విద్యను దూరం చేస్తున్నారు, దగ్గర చేస్తానని చెప్పి దూరం చేస్తున్నారు. బాగా పేదవాడు చదువుకునే పరిస్థితి లేదు ఇవాళ. ఇది పెత్తందారి ప్రభుత్వం. ఈ ముఖ్యమంత్రి ఒక పెత్తందారు. ఈ ముఖ్యమంత్రి ఒక నియంత ఈ ముఖ్యమంత్రి ఒక నియంతృత్వ విధానాలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయకుండా, రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయకుండా, రాజారెడ్డి రాజ్యాంగం, వాళ్ళ తాత రాజారెడ్డి ఏ రాజ్యాంగాన్ని పులివెందుల్లో అమలు చేశారో, ఎవరికైనా ఎవరైనా ఎదిరించి మాట్లాడితే వాళ్ళ చీలి చెట్లు కొట్టేస్తారు, అంటే ఆర్థిక మూలాలు నరికేస్తారు. మళ్ళీ వాళ్ళు ఆ చీలి చెట్టు బతికించాలంటే 4 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అయితే తప్ప ఆ చీలి చెట్టు మళ్ళీ పంట రాదు. పంట రాకుండా ఉండాలి. వీడి ఆర్థిక మూలాలు ఏంటి? వీడికి ఎకరం పొలం ఉంది. వీడు నన్ను ఊళ్ళో ప్రశ్నిస్తాడా? ప్రశ్నిస్తున్నాడు కాబట్టి వీడిని కొట్టడం ముందు పెట్టడం ముందు వాడి ముందు వాడు చెట్టు కొట్టేయండి, వాడు చీలి చెట్టు కొట్టేయండి, లేదా వాడు మామిడి చెట్టు కొట్టేయండి, వాడు వేసుకున్న పంటను కొట్టేస్తారు, వాడు ఆర్థిక మూలాలు కొడతారు, తర్వాత వాడు నువ్వు కేసు పెడతారు. 144(30)లో ఉంది. ప్రజలకు ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్షంలో పాదయాత్ర పేరు చెప్పి ముద్దులు పెట్టి ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చొని సామాన్యుడు, పేదవాడు, దళితుడు ఏ వర్గమైనా సరే వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలన్నా, వాళ్ళ బాధలు చెప్పుకోవాలన్నా వాళ్ళు ఒక ధర్నా చౌక్లో ప్రజాస్వామ్య పద్ధతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో మాకు ఈ కష్టం వస్తూ ఉంది, మాకు ఈ బాధ జరుగుతూ ఉంది, మా పిల్లలకి అన్యాయం జరుగుతుందని ఏ దళిత వర్గమైనా, ఏ బీసీ వర్గమైనా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు రైతు కూలీ మహిళ ఏ వర్గమైనా సరే వాళ్ళ బాధలు చెప్పుకోవటానికి వాళ్ళ ఒక ధర్నా చౌక్లో ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడటానికి కూడా ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా అవకాశం లేదంటే ఒక నియంత పాలన, ఒక నియంతృత్వంలో పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చట్టాలను అడ్డం పెట్టుకొని ఇవాళ ముందస్తు అరెస్టులు చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ దళితుల బిడ్డలకి 27 పథకాలు ఆపేశారు. 27 పథకాలు ఆపేశారు. ఒక్క ఎస్సీ కార్పొరేషన్లో రుణం ఇవ్వట్లేదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సీట్లు ఇవ్వట్లేదు. విదేశీ విద్య 10 లక్షలు 15 లక్షలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజల్లో ప్రధానంగా ఎస్సీ బిడ్డలకి బయట దేశాలకు వెళ్ళి చదువుకోవటానికి చంద్రబాబు నాయుడు గారు 5 వేల మంది దగ్గర దగ్గర పంపిస్తే ఇప్పుడు వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎస్సీ పిల్లాడి తండ్రి విదేశాలకు ఎలా పంపించాడు, బీసీ పిల్లాడి తండ్రి వాళ్ళ బిడ్డల్ని విదేశాలకు ఎట్ట పంపించాడని విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తున్నాడు. అంటే పేదవాళ్ళ పిల్లలు విదేశాలకు వెళ్ళకూడదా, డబ్బులు ఉన్నవాళ్ళ పిల్లలే వెళ్తారా, వాళ్ళు ఎంఎస్ చదువుకోవాలని ప్రతి పిల్లవాడు కోరుకుంటున్నాడు. దేశంలో అవకాశం వస్తే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకుంటున్నాడు, లేదా మన యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు, లేదు బాగా చదువుకుంటున్నాడు ఇంకా ఇతర దేశాలకు వెళ్తుంటే గత 37 నెలలుగా విదేశాలకు వెళ్ళిన పిల్లల తల్లిదండ్రుల మీద, వాళ్ళ ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విచారణ విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం, చాలా నీచం కూడా. వాళ్ళు అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, ఆ రోజుల్లో కష్టపడి చదువుకొని మరి దాతలు సాయం చేస్తే ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి ఐక్యరాజ్య సమితి ఆయన ఈ దేశంలో ప్రపంచ మేధావని చెప్పింది. అటువంటి మహానుభావుని, అటువంటి మేధావుని భారతదేశం ఇచ్చింది.